పాపం పోని కదా అని మూగ జీవాలను సాదుకునుడు కూడా పాపం అయిపోయింది. ఇవాళ రేపు ఆవులు బర్లు మేకలను సాదుకునుడు అంటే సరే గాని, కొందరు కోతులు కొండంగలు పాముల్ని కూడా పెంచుకున్నాడు, బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ కింద తిండి పెడుతున్నారన్న ఆలోచన కూడా లేకుట ఇగో ఇట్లా సాదుకున్నోళ్ళని ఎట్లా ఆపదల పాలు చేస్తున్నాయి చూడురి. ఎన్నటికైనా కోతి బుద్ధి కోతికేరు, కానీ అవిటిని మనం మంచిగా సాకి కమ్మగా తిండి పెట్టి పెంచినంత మాత్రాన అవి మనల్ని ఏం ప్రేమగా చూడయి. ఎప్పుడో అప్పుడు అవి చేసే పని అవి చేస్తూనే ఉంటాయి. అచ్చమిగో గిట్లనే మరి ఎన్నో ఏమో తెలియదు గాని, ఓ ముసలమ్మ ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నా అని తోడు కూడా ఎవరు లేరనుకుందో ఏమో గాని కొండెంగని సాదుకుంది. అబ్బా ఎంత ప్రేమ చూపెడుతున్నదో కదా, ఎంత మంచిగా కడుపులున్న ప్రేమంతా తెలిసేటట్టు కావలిచ్చుకుంటా ముద్దులు పెట్టుకుంటా నాకు నువ్వు నీకు నేను అన్నట్టే చేసింది ముద్దుగా. ఇదంతా మంచిగుందా? మరి అటెనక దానికి ఏం పుట్టిందో ఏమో గాని ఆ అవ్వను కరుసుడు పెట్టింది ఇట్లా. పక్క పొంటున్నోళ్ళు అయ్యో అయ్యో అనుకుంటా ఆపుతున్నా గాని అట్లనే గరిచే వరకల్లా బాణ దెబ్బలు దాకి రక్తం గారిందట. చూసిర్రా, కుక్కను సాదుకుంటే ఇంటికి కావాలంటదా అనుకోవచ్చు, పిల్లిని సాదుకుంటే ఇంట్లో ఎలుకల్ని పట్టి తింటదా అనుకోవచ్చు, ఇసొంటి కోతుల్ని కొండంగల్ని పెంచుకుంటే ఎన్నటికైనా వీటి కోతి బుద్ధి చూపిస్తాయి కదా అనుకోబట్టిరిగా ఈ వీడియో చూసిన వాళ్ళంతా. హైడ్రా ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ నడుస్తున్న తొవ్వనే దారి తప్పిందని అందరూ అంటున్నారు. ముఖాలు చూసి బొట్లు పెడుతుందని ఇప్పటికే హైడ్రా మీద ఆరోపణలు వస్తున్నాయి. హైడ్రా వాళ్ళ అత్యుత్సాహంతో సర్కారే బద్నామయ్యే కాడికి చేస్తుండ్రు. అతి సర్వత్ర వర్జయ్యేత్ అన్నట్టు హైడ్రా అతి చేస్తుందా? ముఖాలు చూసి బొట్లు పెట్టి సొసైటీలో బూమరాంగ్ అవుతుందా అంటే అవుననే జవాబైన పడుతుందట. పెద్దోళ్ళకు నోటీసులు ఇచ్చి కోర్టులకు పోయేంత టైం ఇచ్చి వాళ్ళని ఓతీర్లో చూస్తుంది. బీదలకు మాత్రం నోటీసులు గీటీసులు ఏమి ఇవ్వకుండా వీకెండ్లో పోయి ఇండ్లు కూడా కొడుతున్నది. ఇంట్లో సామాన్లు తీసుకునేందుకు టైం అని యుర్రి అని అన్నా కూడా కనికరం చూపించకుండా ఇండ్ల నేలమటం చేస్తురని హైడ్రా మీద ఇన్నొద్దులు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా మండిపడుతున్నారు. అరే కొద్దిగానే మానవతం లేకుండా ఎట్లా ఇన్ని రోజులు ఆగిర్రు, సహకరిస్తామని చెప్తున్నా కూడా ఓ గంట సామాన్లు తీసుకోనికే ఆగలేకపోతురా. ఇప్పుడు ఏమంతా పెండోడొచ్చి పెరట్ల దిగినంత ఎగిరిపడే అక్కడ ఏమొచ్చింది అని అంటున్నారు. మల్లాపూర్ నోమా కన్వెన్షన్ కాడ ఫుట్పాత్ మీద పెట్టుకున్న చెప్పు షాపును కూలగొడుతుంటే కేసీఆర్ అన్నా నువ్వు వేడున్నావు అని తల్లి కొడుకులు రోధిస్తున్న తీరు చూస్తుంటే చాలా మందికి కలక్కుమంటున్నది. కుమార్ ఆంటీ అసొంటోలు హైటెక్ సిటీ అసొంటి క్రౌడ్ ఏరియాలో ఫుట్పాత్లు ఆక్రమించుకొని పుడ్స్టాల్ పెట్టుకుంటే ఏం కాదు, ట్రాఫిక్ జామే అట్లకెళ్ళిపోతున్న వాళ్ళు తిప్పలు పడుతున్నా ఏం ఫరకపడదు. కానీ ఒక బీద దళితుడు ఫుట్పాత్ మీద చెప్పులు కుట్టుకునే టేలర్ పట్టుకుంటే మాత్రం పెద్ద జరగరాని గోరాలేదో జరిగినట్టు బీదల మీద అంత ప్రతాపం ఎందుకు? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం అవసరమా అని చాలా మంది తిట్టిపోస్తున్నారు. ఫుట్పాత్ మీద బతుకు తెరువు కోసం పెట్టుకున్న వాళ్ళ డబ్బాల మీద పోయినంత స్పీడుగా పెద్దోళ్ళ ఇండ్ల మీదకి ఎందుకు పోతలేరు? ఎందుకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు? లా అన్నప్పుడు అందరికి చట్టం సమానంగా పనిచేయాలి కదా. పెద్దోళ్ళకు సానిగా పేదోళ్ళ మీద మొరటుగా ఎందుకు పోతుంది హైడ్రా అని మద్దతిచ్చులే మొట్కాలు వేసినట్టు చేస్తున్నారు. మరి దీని మీద సీఎం సార్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోకుంటే అసలు ఆశయానికే తూట్లు పడేటట్టున్నాయని అంటున్నారు హైడ్రా అత్యుత్సాహం చూస్తున్న వాళ్ళు.